హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వామి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. బర్రెలక్క తన పార్టీ ప్రచారంలో భాగంగా కొంతమంది దుండగలు వాళ్ళపై దాడి చేశారు. సో ఈ దాడిలో వాళ్ళ బ్రదర్కి కొంత గాయాలు కూడా అయినట్టు తెలుస్తున్నాయి. మరి దాడి చేసింది ఎవరు సార్? మీ ఒపీనియన్. నిన్న మన ఛానల్ నుంచి రిపోర్టర్స్ వెళ్ళారు అక్కడికి. అదేంటంటే బర్రెలక్క అండ్ టీమ్ మెల్లమెల్లగా ఒక రకమైన మొమెంటం వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగులు, తర్వాత స్టూడెంట్స్, తర్వాత ప్రజా సంఘాలు, కొంతమంది మేధావులు, తర్వాత ఈ అమ్మాయి అక్కడ కోచింగ్ సెంటర్లో చదువుకున్నది కాబట్టి అక్కడున్న కొంతమంది సార్లు అందరూ కూడా వచ్చారు. మెల్లమెల్లగా వస్తున్నారు. వాళ్ళే చందాలు వేసుకొని అమ్మాయికి వెహికల్స్ కానీ బ్యానర్స్ కానీ ఇతర ఖర్చులు కూడా వాళ్ళే పెడుతున్నారు. నిజానికి అమ్మాయికి నామినేషన్ వేయడానికి 5,000 కూడా అమ్మాయి దగ్గర లేదు, ఎక్కడో అప్పు చేసి వేసింది. ఇటువంటి పరిస్థితిలో ఒక మూమెంట్ పుంజుకుంటా ఉంటే అక్కడ ఉన్న ఇతర అభ్యర్థులకి తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో చాలా ట్రయాంగిల్ ఫైట్ చాలా టఫ్గా ఉంది. అందువల్ల 10 ఓట్లు కూడా కౌంట్ అయ్యి ఇవాళ. సో మార్జిన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఈ అమ్మాయి చీలిస్తే ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది అనేది అందరికీ నా మీద పడుతుందేమో నా మీద పడుతుందేమో అన్న ఒక భయం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ శిరీషకు సోషల్ మీడియాలో ముఖ్యంగా విస్తృతంగా ప్రచారం వచ్చింది. ప్రజల్లో కూడా బాగా దీని మీద చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈమె ఏ వీడియో పెట్టినా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఛానల్స్ ఆటోమేటిక్గా ఆ వీడియోలు పెంచుతున్నారు. జనం కూడా అవి చూస్తున్నారు. ఎందుకంటే ఒక రకమైన డ్రామా ఉంది ఈ స్టోరీలో. ఆ డ్రామా ఏంటంటే ఆమె లైఫే ఒక డ్రామా అని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలులో పెద్ద కొత్తపల్లి మండలంలో మరికల్ వాళ్ళ ఊరు. వాళ్ళ నాన్న తాగుబోతూ వీళ్ళని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. సో వాళ్ళ అమ్మ అనే కష్టపడి ఈమెను వీళ్ళ తమ్ముడిని పెంచింది. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు నానా కష్టాలు పడి చదువుకుంది. ఎక్కడో వెల్ఫేర్ హాస్టల్లో ఉండి అలాగా కష్టాలు పడి చదువుకుంది. చిన్నప్పటి నుంచి కూడా మెరిట్ స్టూడెంట్ అమ్మాయి. ఆ తర్వాత ఇంకా డిగ్రీకి స్తోమత లేని పరిస్థితుల్లో ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసింది. డిగ్రీ చేసిన తర్వాత అనేక ఉద్యోగాలకు అప్లై చేస్తుంది. ఈ లోపల నోటిఫికేషన్ వస్తుందేమో అని చూసింది, రాలేదు. ప్రిపేర్ అయింది అప్పటికీ. సో ఇంకా రాలేదు కాబట్టి ఆ అమ్మాయి ఎవరి దగ్గర అప్పు చేసి లోన్ తీసుకొని ఒక 4 బర్రెలు పెట్టుకొని మేపుతుంది. సో అప్పటికి ఈ పల్లెల నుంచి ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ విపరీతంగా వస్తున్నాయి. పల్లె జీవితాన్ని ఒక్కొక్క దాన్ని ఫోకస్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టడం, అవి వైరల్ అవ్వడం జరుగుతుంది. దాంతో ఈ అమ్మాయికి కూడా ఐడియా వచ్చి వాళ్ళ తమ్ముడు హెల్ప్ తీసుకొని ఆ అమ్మాయి కూడా ఒక బర్రెలక్క క్రియేషన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేసింది. దాంట్లో తన లైఫ్ని పెట్టుకుంటా వచ్చింది. ఫస్ట్ వీడియోతోనే పాపులర్ అయింది. అదేంటంటే నోటిఫికేషన్ రావట్లేదు, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అందుకని నేను డిగ్రీ చదివి బర్రెలు పెట్టుకొని మేపుకుంటున్నాను అది అని పెట్టింది. ఆ రీల్ పెట్టేసరికి ఒక్కసారిగా వైరల్ అయింది. ఎందుకంటే దాంతో వేలాది లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్స్ కూడా సిమిలర్గా మోరల్లెస్ అలాగే ఉన్నాయి కాబట్టి. అది ఎప్పుడైతే అయిందో దాని తర్వాత ఆమె గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసరికి సో తనకు కూడా అందరిలాగే తను కూడా ఆశపడింది జాబ్స్ వస్తుందని. ఎందుకంటే ఆమె జీవితంలో ఆమె గోల్ ఏంటంటే పోలీసు అవ్వడం అనమాట. సో అందుకని ఆ ఎగ్జామ్స్ రాద్దామని బర్రెలు నమ్మేసి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ ఆ ఎగ్జామ్స్ ఏమైనా మనకు తెలుసు, పేపర్ లీకేజెస్తో అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి. ఇదంతా కూడా బీఆర్ఎస్ ఆడిన డ్రామాగా కూడా కొంతమంది చెప్తున్నారు. ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి పేపర్ లీకేజ్ డ్రామా అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా అది క్యాన్సిల్ అయ్యేసరికి ఈఎంఐ ప్రాబ్లమ్స్లో పడింది. ఎందుకంటే ఒకవైపు బర్రెలు అమ్మేసింది, రెండో వైపు అప్పులు ఎక్కువైనాయి. సో ఇటువంటి కాంటెక్స్ట్లో అమ్మాయి ఎలక్షన్లు వచ్చేసరికి అమ్మాయి ఆలోచించింది అంటే ఎట్లాగో నాకు ఉద్యోగం లేదు, వచ్చే పరిస్థితి కూడా గవర్నమెంట్ ఉద్యోగం లేదు, అందుకని నాలాగా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో అమ్మాయికి చాలామంది కనబడ్డారు ఇలాగే. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినప్పుడు క్యాన్సిల్ అయినప్పుడు చాలామంది విద్యార్థులు హైదరాబాద్లో అనేక ఇన్స్టిట్యూట్స్లో చాలా రకాల మానసిక వేదనలకు గురి కావడం, ఆత్మహత్యలకు ప్రయత్నించడం, ఇలా అవన్నీ జరిగాయి. ఒక అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుంది మనం చూసాం.
సో ఇవన్నీ అమ్మాయి చూసి వీళ్ళ తరపున నేను ఎందుకు గొంతు విప్పకూడదు, నా ఒక్కరి సమస్య కాదు ఇది అని ఒక నిర్ణయానికి వచ్చి అమ్మాయి అక్కడ కొల్లాపూర్లో నామినేషన్ వేద్దామని డిసైడ్ అయింది. నామినేషన్ వేసే వరకు కూడా అమ్మాయిని ఎవరు పట్టించుకోలేదు. నామినేషన్ వేసిన తర్వాత మెల్లమెల్లగా సోషల్ మీడియాలో ఇది అది ఏంటంటే అమ్మాయి నామినేషన్ వేయడం దగ్గర నుంచి ప్రతిదీ వీడియో చేసి పెట్టేస్తుంది. దాంతో మెల్లమెల్లగా అమ్మాయికి మద్దతు వచ్చేసరికి అక్కడ బెదిరింపు కాల్స్ కూడా చాలా వచ్చాయని ఆల్రెడీ అమ్మాయి చెప్పింది. చాలామంది విపరీతంగా బెదిరింపు కాల్స్ బెదిరింపులు చేశారు. తర్వాత కొంతమంది ఒక రౌడీ బ్యాచ్ లాంటి వాళ్ళు ఒక 10-15 మంది ఇంటి దగ్గర తిరగడం, అంటే ఇండైరెక్ట్గా అమ్మాయిని థ్రెట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే అమ్మాయికి ఊరు లేరు, చాలా పేద కుటుంబం, తండ్రి కూడా ఎక్కడో ఉన్నాడు. సో అందుకని బెదిరించేస్తే అమ్మాయి విత్డ్రా చేసుకుంటుంది అనుకున్నారు. సో విత్డ్రా టైం అయిపోయే వరకు కూడా అమ్మాయి ఒక 2-3 రోజులు ఎస్కేప్ అయింది, బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ ప్రెజర్ని తట్టుకోలేకపోయింది. దాని తర్వాత విత్డ్రా డేట్ అయిపోయింది. సో విత్డ్రా చేసుకోలేదు. డబ్బులు కూడా ఆఫర్ చేశారు అమ్మాయికి, నీ ఫైనాన్షియల్గా మేము నీ సంగతి అంతా చూసుకుంటాము, నీకేమి ఇబ్బందులు రావు అని కూడా ఫోన్లు చేశారు. అమ్మాయి దేనికి సరెండర్ కాల. ఈ లోపల ఏమైందంటే ఈ విత్డ్రా డేట్ అయిపోయింది. అయినప్పటికీ ఆమె నిలబడడంతో ఆమెకి మద్దతు వచ్చింది, ముఖ్యంగా స్టూడెంట్లు అండ్ నిరుద్యోగుల నుంచి ఫుల్గా సపోర్ట్ వచ్చింది. ఫస్ట్లో ఒక కారు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చేసి వెహికల్స్ 2-వీలర్స్ అంతా ఓన్గా చేయడం, డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. యానాం చెందిన మాజీ మంత్రి అల్లాడి కృష్ణారావు కూడా 1 లక్ష డబ్బులు వేశాడు. అలాగే చాలామంది 5,000, 10,000 ఇలాగ అకౌంట్లు వేస్తే ఆ అకౌంట్ను కూడా హ్యాక్ చేయించారని చెప్తుంది ఆమె. సో డబ్బులు కూడా డ్రా చేసుకునే పరిస్థితి లేదు. సో వీళ్ళ హెల్ప్తోనే ఆమె స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఛానల్స్ అంతా ఆమె దగ్గరికి వెళ్ళడం, ఇంటర్వ్యూలు తీసుకోవడం ఇది రావడంతో ఒక బూస్ట్ వచ్చింది. దాంతో వాళ్ళ అంతకుముందు భయపడిన వాళ్ళు ఇంకా వాళ్ళ భయాలు పెరిగాయి. ఈ కాంటెక్స్ట్లో నిన్న వీళ్ళు ఒక ఊరేగింపుగా క్యాంపెయిన్ వెళ్తున్నప్పుడు వీళ్ళ తమ్ముడు 18 ఏళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి బైక్ ఎక్కడో పార్క్ దూరంగా చేస్తుంటే అది తీసుకురావడానికి వెళ్ళాడు. దాంతో ఒకసారి వచ్చి అబ్బాయిని అటాక్ చేసి కొట్టేశారు. అది ఎవరు కొట్టారు అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో దాంతో ఇంకా అమ్మాయి వచ్చి మొత్తం ఛానల్ ముందంతా ఏడ్చుకుంటూ, నేను ఏదో అనుకున్నా కానీ ఇంత ఘోరంగా ఉంటుందని తెలియదు, నా తమ్ముడిని మేము అల్లార ముద్దుగా పెంచుకున్నాము, అతన్ని అలా నా కళ్ళెదురు కొడుతుంటే నేను చూడలేకపోయానని ఏడుస్తుంది. అమ్మాయిలో చూస్తే ఒక రకమైన అమాయకత్వం కూడా ఉంది. ఎందుకంటే చాలా విషయాలు అమ్మాయికి ఈ ప్రపంచానికి సంబంధించి చాలా విషయాలు కూడా తెలియదు. ఎందుకంటే కష్టాల్లో పెరిగింది, అట్నుంచి వచ్చి అమాయకంగా తను తనలాంటి అనేక మంది ఇష్యూలను చెప్పచ్చు కదా అనుకునేది. కానీ ఇట్లాంటిది ఒకటి చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇదంతా అమ్మాయికి ఏమీ ఐడియా లేదు. అది నిజానికి ఒక బలం కూడా చెప్పచ్చు ఆ అమ్మాయిది. ఎందుకంటే అది ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి ఇంకా ఏ రకంగానూ ఈ ప్రపంచం దీంట్లోకి పడి కరప్ట్ కాలేదు మనిషి. అందువల్ల ఒక నేటివ్ ఇంటెలిజెన్స్తో పాటు నేటివ్ ఇన్నోసెన్స్ కూడా అమ్మాయికి ఉంది. దానివల్ల కూడా ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు, అమ్మాయితో ఎంపతి అండ్ సింపతి చూపిస్తున్నారు. సో ఇది ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎవరు కొట్టారో తెలియదు, కానీ దానివల్ల అమ్మాయికి వచ్చిన అమ్మాయి కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు, ఏడవచ్చు. కానీ దానివల్ల అమ్మాయికి ఏంటంటే 10 కోట్ల పెడితే కూడా రాని ప్రచారం వచ్చింది. ఇంతకుముందు అయితే అమ్మాయి ఎవరికి తెలిసేది కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి అమ్మాయి ఒకసారిగా తెలిసిపోయింది. అమ్మాయి ఏ వీడియోలు పెట్టినా లక్షల మంది చూస్తున్నారు, అది కూడా చాలా వేగంగా వ్యూస్ వస్తున్నాయి. అంటే అర్థమైందంటే ఆ అమ్మాయికి ఒక రకంగా జనంలో విపరీతంగా పెరిగింది. సో ఆ అమ్మాయి గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అమ్మాయికి గణనీయమైన ఓట్లు వచ్చే అవకాశం ఉంది. గెలిస్తే మాత్రం అది చాలా పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. ఓడిపోయినా కూడా అమ్మాయి తీసుకున్న ఇష్యూస్ ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. కంచైలు లాంటి దళిత మేధావులు కూడా అమ్మాయికి సపోర్టుగా నిలుస్తున్నారు, చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా కూడా పెరుగుతుంది ఈ గ్యాప్లో, ఈ ఎలక్షన్ లోపల అమ్మాయికి మద్దతు ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ దాడులు ఎవరు చేశారనేది తెలియదు, కానీ క్యాండిడేట్లుగా చూస్తే మాత్రం ఇప్పటివరకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 11 మంది విలమ సామాజిక వర్గం నుంచి ఎన్నికయ్యారు ఎమ్మెల్యేలుగా. 2 సార్లు రెడ్లు వచ్చారు. సో అక్కడ వెలమ డామినేషన్ బలంగా కనిపిస్తున్నట్టు ఉంది.
ఇక జూపల్లి కృష్ణారావు గతంలో ఉన్నారు అక్కడ. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు. హర్షవర్ధన్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు. సుధాకర్ రావు అని ఆయన బీజేపీ నుంచి నిలబడ్డారు. మరి వీళ్ళలో ఏ వర్గం వాళ్ళు అమ్మాయిని మీద దాడి చేశారు అనేది తెలీదు. బట్ ఆ అమ్మాయి కూడా నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు అంటుంది. మేబీ కొంచెం భయం ఉండొచ్చు అమ్మాయికి. రెండోది, ఇదంతా అనవసరంగా ఇంకా పెంట్ అవుతుంది, నా పని నేను చేసుకుంటా వెళ్దాము అన్న ఒక పాజిటివ్ దృక్పథం కూడా అమ్మాయిలో కనిపిస్తుంది. సో మరి ఇప్పుడు దీన్ని పోలీసులు ఏమో ఆలస్యంగా వచ్చారని చెప్తున్నారు. అది కూడా ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. సో అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా అమ్మాయికి ఒక పాపులారిటీ పెరిగే కొద్దీ అవతల కుళ్ళు కోపం అవన్నీ కూడా పెరుగుతాయి అమ్మాయి పట్ల. ఎవరో వచ్చింది, మనం కోట్లు ఖర్చు పెడతా ఉంటే రాని పబ్లిసిటీ పిల్లకు వచ్చింది అన్న ఒక ఉక్రోశం కోపం ఇతర క్యాండిడేట్లు ఉంటాయి. రెండోది, ఎంతో కొంత చీలుస్తుందన్న భయం కూడా ఉంటుంది. అందువల్ల అమ్మాయి మీద దాడులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.